ప్రియులైన దేవుని పిల్లలకు మీరు చేసిన ఈ సహాయాలు వారి అక్కరలకు మించి మీ త్యాగాలను వెచ్చించి చరిత్రను తిరిగి రాశారు అని మొదటి శతాబ్దపు జీవముగల దేవుని సంఘపు చరిత్ర ఆ రోజు వాళ్ళు తమ చర స్థిరాస్తులమ్మి ప్రారంభ సంఘానికి ఊపునిచ్చారు ప్రపంచానికి చూపించారు క్రీస్తు నామాన్ని స్వీకరించినందుకు ఆ రోజుల్లో వాళ్ళని వెంటాడి వేటాడి జైళ్ళల్లో పెట్టి చంపారు కూడా అలాంటి భయంకరమైన వాతావరణంలో యెరూషలేములో ఉన్న సంఘానికి మామూలు కష్టాలు రాలేదని లూకా గారు రాస్తుంటారు 8వ అధ్యాయం అపొస్తల కార్యాలు ప్రారంభవచనం ఆ కాలమందు ఉన్నతమైన ఆకాశమంత ఎత్తున క్రీస్తు యేసు మూలరాయిగా ప్రవక్తలు అపొస్తలుల వేదు వాళ్ళు వేసిన పునాది మీద కట్టబడిన ప్రారంభ సంఘం ఎప్పుడైతే ఆ సంఘం ఆసియా ఐరోపా దేశాల్లో అలముకుంటుందో భరించలేని శత్రువులు సంఘానికి హింసను కలుగు చేయటం ప్రారంభించారు అది మామూలు హింస కాదు గొప్ప హింస అని రాయబడిన చూడండి ఆ కాలమందు యెరూషలేములోని జీవముగల దేవుని సంఘమునకు ఆది సంఘానికి గొప్ప హింస కలిగినందున గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అపొస్తలులు మాత్రమే అక్కడ ఉండిపోయి అందరూ యూదయ సమరయ దేశాలకు చెదిరిపోయిరి చెదిరిపోయిన వారు నిస్సహాయులై దూర ప్రాంతాలకు పారిపోయి అక్కడ తలదాచుకొని రూపాలు పేర్లు మార్చుకొని బ్రతుకుతున్నారని బైబిల్లో లేదండి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలను ప్రకటిస్తూ సంచారము చేసిరి వాడు నడిచి వెళుతున్న ప్రతి పట్టణం ప్రతి పల్లెలో క్రీస్తును గురించిన ప్రకటించారు గొప్ప హింస అది హింసాకాలం ఈరోజు 21వ శతాబ్దం 2020 జ్ఞాపకం చేసుకుంటే ప్రపంచ చరిత్రలో ఒక భయంకరమైన సంవత్సరం కరువులు కటకాలు రోగాలు తెగుళ్ళు యుద్ధాలు ఘోరాలు ఎన్ని జరుగుతున్నా మానవ జాతికే ప్రాణభయంతో అల్లాడిపోతున్న ఈ కాలంలో కూడా ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు వాళ్ళ క్యారెక్టర్ ఈ కరోనా కాలంలో నా పిల్లలు కలిగి ఉన్నారు అని చెప్పటానికి అతిశయోక్తి కాదు బయటికి వెళితే మృత్యువు లోపల ఇంట్లో ఉంటే మృత్యువు
కిటికీలు తీస్తే మృత్యు ద్వారాలు ఇప్పుంటే గాలిలో వ్యాప్తి చెందడం కరోనా భయంకరమైన మృత్యుగా మారిపోయింది బయటికి వెళ్తే లాక్ డౌన్ తెగిస్తే ప్రాణహాని ఒక భయానకమైన వాతావరణం ప్రారంభ శతాబ్దము తర్వాత ప్రపంచానికే ఈ రోజు ఈ మృత్యు వికటాటహాసం చేస్తుంది సమాజం మీద నా పిల్లల గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటానండి ఇంత డబ్బు పంపగలుగుతున్నారు బయటికి వెళ్ళబట్టే కదా వాళ్ళు గడప దాటకపోతే వాళ్ళ కష్టం చేతులకు రాదు ఆ కష్టం వాళ్ళ చేతులకు వస్తే దేవునికి త్యాగాలు చేయరు అంటే ప్రాణాలకు తెగించి గడప దాటి ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించి లాక్డౌన్ ను కూడా చించుకొని బయటికి వెళ్ళి ఎన్ని రకాలుగా కష్టపడుతున్నారో ఈ రోజు వాళ్ళ దాతృత్వాన్ని బట్టి మనం చెప్పగలం ఇదే వాతావరణం ప్రారంభ శతాబ్దంలో కూడా ప్రారంభ శతాబ్దపు సంఘాలలో ప్రారంభ శతాబ్దపు సంఘాలలో సార్వత్రిక దేవుని సంఘంగా ఒక్కటిగా పిలువబడుతున్న ఐరోపా ఆసియా ఖండాల్లో ఉన్న క్రైస్తవ సంఘాలు కొరింథ పత్రిక 8వ అధ్యాయంలో పౌలు ఎంత చక్కగా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు చూడండి 2వ పత్రిక కొరింథ పత్రిక 8వ అధ్యాయము మొదటి రెండు వచనాలు సహోదరులారా మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము దేవుని కృప దేవుడిచ్చాడు ఎంత గొప్ప కృప అంటే ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా బహుశ్రమలు ఆదివారాలు గుడికి వెళ్ళి వాళ్ళకు తోచిన కానుక దేవునికంటూ ఇస్తూ ఇంటికి వచ్చేవాళ్ళ బహుశ్రమలు పడినను దేవుని కొరకు నిలబడేవారా వాళ్ళిచ్చి కానుకలు కానుక పెట్టెల్లో వేసి వారమునకు ఒక్కరోజు నాలుగు గోడల మధ్య కూర్చొని తిరిగి ఇంటికి వచ్చేసే ఈ క్రైస్తవులు కానీ మాసిదోనియా సంఘముల వాళ్ళు వాళ్ళు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి కష్టాలలో కన్నీళ్లలో నవ్వుతూ సాగిపోతున్న సంఘం వాళ్ళు పేదలే కాదు నిరుపేదలు అలాంటి నిరుపేదలైన వాళ్ళు వారి దాతృత్వం బహుగా విస్తరించను వాళ్ళ గివింగ్ వాళ్ళు ఇవ్వటం దేవునికి ఇవ్వటం సహోదరులకు ఇవ్వటం సార్వత్రిక దేవుని సంఘానికి ఇవ్వటం బహుగా విస్తరించారు వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలలో ఇవ్వటం విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్య వాళ్ళ ఆకలి ఎవరు తీరుస్తారు వాళ్ళలేమి ఎవరికి తెలుస్తుంది ఈ కరోనా కాలంలో మరణించిన ప్రేమ కుమారి ఇంటికి చావుకు వెళ్ళడానికి కూడా
ప్రతి ఒక్కరూ భయపడతారండి. ఈ కాల ఈ చావులు ఈ కాలంలో చావులకి అది ఏ రకంగానో చనిపోయినా కరోనా వచ్చి చనిపోయింది అనేటటువంటి మాటలే ప్రసారంలో ఉంటాయి. ప్రేమ్ కుమార్ది హార్ట్ అటాక్ అండి. ప్రియులరా, అనాథలుగా పిల్లలుగా తల్లి ఆకాశం వైపు కళ్ళెత్తి ఏడుస్తూ బాధపడుతున్న వేళ రెండు రాష్ట్రాల నుంచి నా పిల్లలు అక్కడికి వెళ్ళారు. వేల రూపాయలు ఇచ్చారు, కుటుంబాన్ని ఆదుకున్నారు. వారం తిరగక ముందే శంకుస్థాపన రాయి వేసేశారు. వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. పైగా వాళ్ళు ఏం చేశారో తెలుసా? వారు తమ సామర్థ్యము కొలదయే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. మీకు సాక్ష్యం, నేనే సాక్ష్యం అన్నాడు. అంతే, నేనే చెబుతున్నాను. ఇదిగాక మొదట ప్రభువునకును ముందు ప్రభువుకి దేవుని చిత్తము వలన మాకును దేవుని ఇష్టము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి తామే అప్పగించుకొనిరి ఇంతగా చేయుదురని ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు మేము అనుకొనలేదు. అది ప్రారంభ సంఘంలో సంఘాలు. అవే సంఘాలు 21వ శతాబ్దంలో కనబడుతున్నాయి. అలాంటి క్రీస్తు సంఘాలు ఈరోజు కనబడుతున్నాయి. బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. బయటకు వెళితే తన ప్రాణానికే ముప్పు ఉంది, సంపాదించకపోతే దేవుని కార్యక్రమాలకు అడ్డంకులు, దేవుని పిల్లలకు నిస్సహాయులుగా చూడాలి వాళ్ళని. నా పిల్లల త్యాగాలు ఆనాడు ప్రారంభ సంఘానికి బహుగా శ్రమ కలిగింది, గొప్ప హింస కలిగింది. హింసించారు సంఘాన్ని. క్రైస్తవ్యానికి హింస, మత ఛాందస్ వాదులతో గొడవ. అలా అని బయటికి వెళ్ళి ఎందుకు ఈ సంఘం ఎందుకు ఇంత అల్లరి పెడుతున్నారు అని అడిగితే కరోనా. మనిషి మనిషి మాట్లాడితేనే రోగం ఒకరి నుంచి ఒకరికి వస్తుందన్న భయాందోళనతో ఈరోజు సార్వత్రిక దేవుని సంఘం ఉంది. ఆనాటి సార్వత్రిక సంఘం అదే శ్రమలు, దాని శేషమే, దానికి జెరాక్స్ కాపీయే ఈరోజు ప్రపంచంలో మనమే కనబడుతున్నాం. ఉపవాస ప్రార్థనలకు, భజనలకు, వేదిక మీద డ్యాన్సులకు, దశమ భాగాలు ఇవ్వటానికి, వారానికి ఒక్కరోజు అక్కడికి వెళ్ళి కనబడటానికి, మిగిలిన రోజులన్నీ నువ్వు అనుభవించటానికి నీ ఇష్టప్రకారంగా అలవాటు చేసుకుని నామకార్థ క్రైస్తవ్యం ఉన్న ఈ కాలంలో వాళ్ళ నుంచి నా పిల్లలను ప్రత్యేకపరుచుకున్నాను. అనేక భయాందోళనలు వాళ్ళకి కలిగించాను. ఎందుకంటే దొంగలు లోపల ప్రవేశిస్తారు, గురుగులను విత్తుతారు, అసలు మొక్కలకు విఘాతం కలిగిస్తారు వాళ్ళు. ప్రియులైన పిల్లలారా, మీ త్యాగం ఉన్నతమైనది. దేవుడు తన గ్రంథంలో రాసుకుంటాడు.
ఇవన్నీ నోట్ అవుతున్నాయి. దేవుడి దగ్గర మర్చిపోకండి, నిరాశ పడకండి. మనకు మంచి కాలం ఉంది మృత్యు తర్వాత. ఒక్కసారి మనిషి పరదేశుకి వెళ్ళి వచ్చేస్తేనండి నిజంగా ఈ సమాజాన్ని అద్భుతంగా మలిచేవాడండి. ఎందుకంటే ఒక్కసారి పరదేశుకి వెళ్ళి వస్తే, ఒక్కసారి పరలోకానికి వెళ్ళి భూమి మీదకి వస్తే ఎంతటి కష్టాన్ని అయినా తట్టుకుంటాడు. కానీ దేవుడిది ఒక కండిషన్ ఉంది బైబిల్లో. నువ్వు నా గురించి విని విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మాలి. చూచి నమ్మకూడదు. వాళ్ళు చూచి నమ్మారు. ఇది మనకు ఒక పెద్ద బంపర్ ఆఫర్. ఇది చాలామంది అప్పుడప్పుడు అనుకుంటారండి, తీరా చచ్చిపోయిన తర్వాత అక్కడ పరదేశ లేకపోతే. ఎందుకంటే సమాజానికి అది బుద్ధిహీనపు బోధ నేర్పించింది. బుద్ధిహీనపు బోధ. కుక్క పుట్టింది, కుక్క చచ్చిపోతుంది. పక్షి పుట్టింది, పక్షి చచ్చిపోతుంది. ఇవి చెప్తారండి. కానీ సకల సృష్టిలో శ్రేష్టమైన మానవ జీవితం ఎంత గొప్పదో, నీకు ఈ దేహం రావటానికి దేవుడు చేసిన గొప్ప త్యాగం, కోట్ల సంవత్సరాల కష్టం, ఆయన కోట్ల సంవత్సరాల కష్టంతో చేసిన ప్రకృతిని అనుభవించటానికి ఆయన చేతులతో చేసిన ఒక దేహాన్ని నీకు ఇవ్వటం, ఆ దేహంలో సర్వ సృష్టిని అనుభవించే పరిజ్ఞానం భద్రపరచటం. ఒక అమెరికా వాడు కానండి, రష్యా వాడు కానివ్వండి, అంతరిక్షంలోకి వెళుతున్నారు. భూమి మీద ఉన్నట్టుగా అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు, వచ్చి రావటానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడండి. భూమి మీద ఉన్న ఈ దేహాన్ని, భూమి మీద భూమి మీద జీవితాన్ని గడపవలసిన ఈ శరీరాన్ని వెళ్ళకూడని ప్రమాదకరమైన చోట్లకు పంపించి దానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసి మనిషిని ఇక్కడ తీసుకొచ్చి దించి మనకు చూపిస్తాడు. సరే, ఒక వ్యక్తిని అంతరిక్షంలో పంపించి భూమి మీదకు తిరిగి క్షేమంగా తీసుకురావడానికి కోట్లాది రూపాయలు వాడి వెనక ఖర్చు అవుతుంది. అది గొప్ప అనుకుంటున్నాడండి. ఇంతకు ఏమి తెచ్చాడంటే ఏమీ తేలేదండి. ఆడు బతికొచ్చాడు, బడు బతికి బట్ట కట్టాడు ఇక్కడికి వచ్చి. అది ఎలా జరిగిందంటారు, 100% గ్యారంటీ లేదు. అది వాడు సంతకాలు చేసి వెళ్ళిపోతారు, మేము అంతరిక్షంలో అయిపోయినా పర్వాలేదు, మేము బాధ్యులం, నేను వెళ్తానంటే నేను వెళ్తాను, నేను వెళ్తానంటే నేను వెళ్తాను, పేరు ప్రఖ్యాతుల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం. కానీ తండ్రి, నీ విశ్వంలో నిషేధింపబడిన స్థలాలన్నిటినీ వదిలేసి నిషేధింపబడిన స్థలాల మధ్య ప్రత్యేకించబడిన ఒక చిన్న భూగోళాన్ని చేసి ఆ భూగోళాన్ని, దాని చుట్టూ ఉన్న విశ్వాన్ని కేవలం చూసి ఆయన వ్రాయించిన వేదంలోని మాటలను గ్రహించి శాస్త్రాతీతమైనటువంటి మహాసంగతులు బైబిల్ యూనివర్సిటీ ఈరోజు మాట్లాడుతుంటే ప్రతివాడు ముక్కు మీద వేలేసుకుంటున్నాడు. బయటికి దొరకటం లేదు ఎవరు. అలాంటి ఒక చక్కని దేహాన్ని చేశాడే. నీ ఆయుష్కాలం 60-70 ఏళ్ళే కదా. 60-70 ఏళ్లలో ఆయన సృష్టిలోని రహస్యాలు నీతో చెప్పాడు, నక్షత్రాలలోని రహస్యాలు నీతో చెప్పాడు,
గ్రహాలలో నేను రహస్యాలను నీకు విప్పాడు. నీకు తెలియనిది నీకు చెప్పనిది ఏముంది? మాటలలో రాశాడు. నువ్వు విని నమ్మాలన్నాడు. నువ్వు మరణించాక ఏమవుతుందో రాశాడు. నువ్వు పుట్టక ముందు ఏం జరిగిందో రాశాడు. నీ జీవితకాలంలో ఎక్కడ దారి తప్పావో అది రాశాడు. అందులో నుంచి బయటకు ఎలా రావాలో ఆ మెలకువ కూడా బైబిల్లో రాశాడు. ఎన్నో రహస్యాలను బయటపెట్టాడు 66 పుస్తకాలలో. ఎన్నో రహస్యాలు నిజంగా అండి. ఎంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు లోకములో ఉన్నవారిని సిగ్గుపరచటానికి అది కూడా చెప్పాడు. ఆరాక్షయం కూడా లోకములో ఘనులైన వారిని సిగ్గుపరచటానికి ఘనహీనులైన మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటానన్నాడు. లోకములో బలవంతులను సిగ్గుపరచటానికి బలహీనులైన మిమ్మల్ని సిద్ధపరిచాను అన్నాడు. ఇవన్నీ మనం చూస్తుంటే ఏమనుకుంటున్నామండి? వాళ్ళందరికీ తలమానికంగా మనల్ని పెట్టాడు. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, అద్భుతాలు. మనకేమిచ్చాడట? సిలువ వేయబడిన యేసును ప్రకటించుచున్నాం. ఎవరు యేసు? ఆయనే మహాజ్ఞానం, ఆయనే మహారహస్యం, ఆయనే సర్వస్వం. ఆయన క్రిందున్నవే సింహాసనాలు, ఆయన క్రిందున్నవే అధికారాలు. అన్నీ క్రీస్తులో పెట్టాడు. ఆ క్రీస్తును సంఘానికి శిరస్సుగా పెట్టాడు. సంఘం ఆ శిరస్సులో నుంచి వచ్చే ప్రతి ఆలోచనను క్యాచ్ చేయాలి. ఆ క్యాచ్ చేసిన వారు శరీరంలో ఉన్న అవయవాలుగా సమాజాన్ని కాపాడటానికి ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి మీ డాడీ పిడి సుందర్రావు. ఏంటి మాట్లాడతావురా అంటాను. ఏంటి మాట్లాడతావు? ఫిజియాలజీ గురించి మాట్లాడతావా? కాస్మాలజీ గురించి మాట్లాడతావా? ఆర్నితాల గురించి మాట్లాడతావా? సైకాలజీ గురించి మాట్లాడతావా? నువ్వు ఎన్ని పేర్లు పెట్టుకున్నావో వాటికి మించినది చెబుతాను నేను. నువ్వు ఎక్కడ ఆగిపోతావో అక్కడ ఆగు, అక్కడి నుంచి నేను మాట్లాడతానంటాను. మనిషి జ్ఞానం ఎక్కడ ఆగిపోతుందో అక్కడి నుంచి దేవుని జ్ఞానం మాట్లాడడం మొదలు పెడుతుంది. ఒరే నువ్వు అంతవరకేరా, నువ్వు పుట్టానని చెప్పుకుంటావురా, పుట్టకముందు ఎక్కడి నుంచి వచ్చావో మాత్రం మీకు తెలియదురా. నువ్వు చచ్చే వరకే చెప్పుకుంటావురా కీర్తి శేషుడు అని, చచ్చాక ఏం జరుగుతుందో నీకు తెలియదురా. ప్రపంచ మానవాళిని మేధావి వర్గాన్ని నిలబెట్టి ప్రశ్నిస్తున్నారండి, మీరు ఎక్కడ ఆగిపోతే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అక్కడ మాట్లాడడం మొదలు పెడుతుంది. నువ్వు ఆగిపోవడం నీ చేతగానితనం, నువ్వు ఆగిపోవడం నువ్వు దేవుని నమ్మకపోవటం, నువ్వు ఆగిపోవడం యేసును సిలువ వేయటం, నువ్వు ఆగిపోవడం బైబిల్ మత గ్రంథం అనటం, నువ్వు ఆగిపోవడం ఇది విదేశీ మతం. వద్దు వద్దు, తప్పు చేస్తుంది వ్యవస్థ. కొట్టుకుపోతున్న వాడిని ఎవరైనా దూకి నీటి నుంచి కాపాడొచ్చు. కాపాడేవాడు పరదేశోడు లేదా విదేశీయుడు అంటావా? త్యాగధనుడు అనాలి. తెగించి ప్రాణాలకు తెగించి ప్రవాహంలో గెంతి నిన్ను ఒడ్డుకు చేర్చి ప్రాణభిక్ష పెట్టిన నాదుడు. దేవుని పిల్లలారా, ఈరోజు సార్వత్రిక దేవుని సంఘమైన నా పిల్లలు, నిజముగా ఇళ్ళు దేవుని కొరకు వేణులు వాయించి దేవుని గణపరిచేవారు అనే పదం మీకే అది చెందుతుందారా? అది మీకే చెందుతుంది, మనకే చెందుతుంది, అది ఎవరికి చెందదు. ఇప్పుడు అమెరికా వాడు కోట్లు పంపుతున్నాడు వాడి దగ్గర అడుక్కునే వాళ్ళకి, విదేశాల నుంచి ఫండ్ వచ్చేస్తుంది వాళ్ళ దగ్గర బెగ్గింగ్ చేస్తున్న వాళ్ళు. ఈరోజు వరకు
ప్రపంచ దేశాల్లో ఎవరికి తల దించకుండా ఎవడి ఒక పైసా పైసా కూడా అడగకుండా తలెత్తుకు బ్రతికేవాడు మీ డాడీ. చివరికి నా దేవుడే నా పక్కకు వచ్చి నిలబడ్డాడు. శబాషరా మెచ్చాను. ఎవడకాళ్ళు పట్టడానికి నువ్వు వెళ్ళలేదు, ఎవడికో పాలిష్ పెట్టడానికి వెళ్ళలేదు. ప్రజల సేవ చేస్తున్నానని కోట్ల రూపాయల ఫండింగ్ తెచ్చుకొని వాళ్ళ దేశంలో వాళ్ళ వాళ్ళ కుటుంబాలకి కోట్ల రూపాయలు సంపాదించి పెడుతున్నారు, ఆస్తులు సంపాదించి పెడుతున్నారు. చివరికి ఇక్కడ కట్టిన దేవాలయాలను కూడా అమ్ముకున్నారు, హాస్టల్స్ కూడా అమ్ముకున్నారు, కట్టడాలను కూడా అమ్ముకున్నారు, అన్నీ దోచుకున్నారు. వాడు దోపిడీ దొంగలు ఆయన. దేవుని ఆస్తుల పరిరక్షణ సంఘాలు వెలిసాయి. విదేశీయులు భారతదేశంలో కట్టే సంపాదించిన ఆస్తులు హాస్పిటల్ కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, హాస్టల్స్ ఏవైనా కానివ్వండి, వాళ్ళు ఏ మనసుతో చేశారు, వాళ్ళు ఏ మనసుతో చేశారో చెప్పమంటారా? వాళ్ళ పేరు కోసం, వాళ్ళ ప్రఖ్యాతల కోసం సేవ అనే ఒక పదాన్ని బేస్ చేసుకొని, నిన్నువలేని పొరుగువాడిని ప్రేమించు అనే పదం మీద ఆధారం చేసుకొని, ప్రజల దగ్గరకు వచ్చి వాక్యాన్ని బోధించి వాళ్ళని ఒప్పించి నమ్మించి దేవునిలోకి తేలేదు. ఆస్తులు ఇచ్చి దేవునిలోకి తెచ్చారు, బడులు కట్టి దేవునిలోకి తెచ్చారు, హాస్టళ్ళు పెట్టి దేవునిలోకి తెచ్చారు, హాస్పిటల్లు కట్టించి దేవునిలోకి తెచ్చారు, అన్నం పెట్టి దేవునిలోకి తెచ్చారు. వద్దో, అది మంచి పద్ధతి కాదు, ప్రారంభమై పొరపాటు జరిగిపోయింది. ఈ రోజున్న మతశాఖలు 3000 మతశాఖలు భారతదేశంలో ఉంటే, ఆ 3000 మతశాఖల్లో ఉన్నవారు దేన్ని ఆశించొచ్చారో మీకు తెలుసు. వాళ్ళ పూర్వీకుల చరిత్ర మీరు చూస్తే, వడిచి కానుకలు అంటరాని వారుగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఈ భారతదేశంలో కుల గజ్జి, ఆ కుల గజ్జి నుండి ఈ బడుగు బలహీన వర్గాలు లేదంటే షెడ్యూల్డ్ కులాల వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో భోంచేసి ఇలా వాళ్ళని రాబట్టుకున్నారు. ఈ దేశస్థులు ఏం చేశారు? దొరలు మమ్మల్ని ఆదుకున్నారు, మాకు విద్యాబోధన జరిగించారు. వీళ్ళు కూడా ఆడపేర్లు చెప్పుకుంటారు, కాంతి అంతేగాని దేవుని నమ్మి రాలేదు. దొరలో పంచే డబ్బును చూసొచ్చారు. చివరికి భారతదేశంలో ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత విదేశీయులు వీళ్ళ పేర్ల మీద ఆస్తులు రాయించుకున్నారు. కోట్లు కదండి, ఆ రోజు పావలాకి బేడకి కొన్నదే కోట్ల రూపాయలు విలువైంది అయిపోయింది. ఆ రోజుల్లో కొన్న ఆ ల్యాండ్స్ అన్ని భారతదేశంలో ఈరోజు పెద్ద పెద్ద సెంటర్లు అయిపోయాయి. ఆ కోట్ల సంపద వీళ్ళు పేరు మీదకు తెచ్చుకున్నారు. అలాగ పాలిటిక్స్ ప్రారంభించారు. దేవుని ఆస్తుల పరిరక్షణ సంఘం ఒక గ్రూపు దోచుకుంది, దోచుకుంటున్నారు అని ఎవరో ఒక విప్లవ నాయకుడు లేచి ఈ ఆస్తులు మనవరాబట్టుకుందాం అనుకొని దేవుని ఆస్తుల పరిరక్షణ సంఘాలు పుట్టాయి. ఇంతకీ రక్షణ పొందేవరా నువ్వు? దేవుని ఆస్తిని రక్షించడానికి నువ్వెవడవురా బాబు? దేవుని ఆస్తులు కాపాడడానికి నువ్వెవరు? దేవుడు ఆస్తులు ప్రకృతిని కాపాడగలవా? అది ప్రపంచానికే గతి లేదు, మతి లేదు, దిక్కు లేదు. దేవుని ఆస్తులను నువ్వు నొక్కేయడానికి మరొక ప్రత్యర్థి వర్గం, మొదటి వర్గం, ప్రత్యర్థి వర్గం, మూడో వర్గం, నాలుగో వర్గం, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఈ ఆస్తులు మావంటే మావని ఈ వర్గాల వారంతా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు, హత్యలు చేస్తున్నారు. వినుట వలన విశ్వాసం కలగలేదా నీకు? లేదు బాబు. వాళ్ళు ఇచ్చిన మందుల వలన విశ్వాసం కలిగింది, వాళ్ళు పెట్టిన బట్టల వలన విశ్వాసం కలిగింది, వాళ్ళు ఇచ్చిన డబ్బు వలన విశ్వాసం కలిగింది, వాళ్ళు కట్టించిన హాస్పిటల్ వల్ల విశ్వాసం కలిగింది. అంటే దేవుడు ఏమి చేయడా నీకు? దేవుని మీద నమ్మకం లేదా? అదంతా దేవుడి మీదే కదండి. ఇటు సంతలో చింతపండు అనుకున్నావా దేవుడిని పక్కన పడేయడానికి?
ప్రకటింపబడినవాడు పంపబడని ఎడల వారిట్లు విందురు. ప్రకటించబడినవాడు పంపబడాలి. నిజమైన నిత్య సువార్త సత్యమును ప్రకటించి ఎదుట వ్యక్తిని ఒప్పించి నమ్మించి క్రీస్తులోనికి తేవాలి. వాడే కరెక్ట్ జననం, సెకండ్ బర్త్, దేవుని కుమారుడిగా పుట్టడం. అది ఏముంది? రోమపత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 14. ప్రకటించేవాడు ఉండాలి కదరా, చెప్పేవాడు ఉండాలి కదా, సత్యము చెప్పేవాడు ఉండాలి. మాయలు చెప్పేవాళ్ళు ఉన్నారు, మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు, కళ్ళ ముందు కనిపించే గారడీలు చేసేవాళ్ళు ఉన్నారు. అబ్రగదబ్రా దబ్రక అబ్బ అబ్రా అడుకో నిన్నుపాటు చేసేవాళ్ళు ఉన్నారు. మాయ. సత్యాన్ని ప్రకటించేవాడు ప్రంపబడని ఎడల మరి ఎవరండి చెప్తారు వాళ్ళకి? ముందొచ్చిన వాళ్ళంతా కూడా ప్రకటన కాదండి, క్రీస్తుని గురించిన ప్రకటన లేదండి అందులో, సత్యమైన ప్రకటన లేదండి. ఆశలు కోరికలు తీర్చే ప్రకటనలండి. ఒక బట్టల షాప్ వాడిచ్చే ప్రకటన, ఒక బంగారు షాప్ వాడిచ్చే ప్రకటన, ఒక కారు కంపెనీ వాడిచ్చే ప్రకటన. ఆ ప్రకటనలో ఏముందో తెలుసా? దోపిడీ. అర్థమైందండి? ప్రతి వ్యాపారస్తుడు చేసిన ప్రకటన వెనక యాడ్ అంటారు, అడ్వర్టైజ్మెంట్. ఎందుకంటే దాని వెనక ఆ ప్రకటన నమ్మి ఎవడైనా వాడి దగ్గరికి వచ్చి ఆ వస్తువులు కొంటే ఆడు మోసగింపబడతాడు. కానీ నిజమైన సత్య సువార్త ప్రకటించేవాడు వీడేది ఆఫర్ ఇవ్వడు కదండి, ఆఫర్ ఇవ్వడు. మనం ఎవరికి ఆఫర్లు ఇస్తామండి? దేవుని నమ్ముకోండి, మీకు తెలియని మీ వెనక ఆ నమ్మకంలో కన్న తండ్రి ప్రక్కకు వెళతావయ్యా. ఈ ఆఫరా? నేను చావాలి అప్పుడు తెలియాలి, తీరా నేను చచ్చిన తర్వాత అక్కడ తండ్రి కనపడకపోతే, అసలు నేననేదే లేకపోతే. ఎన్ని అపోహలు కల్పించాడండి, ఎన్ని అవిశ్వాసపు తీర్మానాలు చేశాడండి. ఆ మధ్యకాలంలో మీటింగ్లు పెడతారు కదండి, భోజనాలు చర్చకొచ్చిన వాళ్ళందరికీ ఇట్స్ వండర్ఫుల్ ఆఫర్ ఏమండి, ఆరాధనకు వచ్చే వాళ్ళందరికీ భోజనాలు ఆఫరు. భోజనాలని నువ్వు వచ్చావా? నీ ఏటీఎం కార్డు అక్కడ వెళ్ళి ఏం చేయాలి? స్వైప్ చేయాలి. ఆఫరు. అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా తిన్న తర్వాత ఆ తిండి నీకు మత్తెక్కిన తర్వాత నీకున్నది నీ జోబు ఖాళీ అయిపోవాలి. వాడికి ఎందుకండి అంత డబ్బు? ఈరోజు బోధకులను చెప్పుకొని స్వస్థత బోధకులను చెప్పుకుంటూ జనాన్ని మోసగిస్తున్న ఈ దొంగ క్రైస్తవ బాబాలు జనాన్ని మోసగిస్తున్నారు, జనులు మోసపోతున్నారు. యదా రాజా తదా ప్రజ, వాళ్ళు వాళ్ళనే నమ్ముతారు. ఇంకా ఆఫరు, నువ్వు నమ్ముకున్నావా నీకు డబ్బు వస్తుంది, నువ్వు నమ్ముకున్నావా నీ గర్భం వస్తుంది, నువ్వు నమ్ముకున్నావా నువ్వు ఇల్లు కొట్టావు, నువ్వు నమ్ముకున్నావా నీ రోగం పోతుంది, నువ్వు నమ్ముకున్నావా నువ్వు నరకానికి పోతావు. అది మాత్రం చెప్పడు. ఆఫర్స్ అన్ని ఆఫర్సే. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థనలు చేయబడును. వినేమనుకుంటా అంటే అయ్యో నా గురించి ప్రార్థన చేస్తాడు, అసలు వాడి గురించి వాడే ప్రార్థన చేసుకోడు, అసలు వాడికి ప్రార్థనే రాదు, అసలు వీడి ప్రార్థన ఎవరు వినరు. ఎందుకర్రా ప్రకటనలు నమ్ముతున్నారు? బాణామత చిల్లంగా ఏమండి ఇయ్య కదా ప్రకటనలో. హిస్టీరియా మెంటలా? రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేయబడిన యాడ్. ఎంతమంది మోసపోతున్నారండి,
స్వచ్ఛమైన దేవుని సామ్రాజ్యానికి చేర్చి సార్వత్రిక దేవుని సంఘములో నిన్ను ఒక స్తంభంగా నిలబెట్టి నమ్మకాలతోనే పరలోకాన్ని సాధించిన మహావ్యక్తిగా మలిచే ప్రారంభ దేవుని సంఘం వాళ్ళు సంఘస్థులు తమ చరస్థిరాస్తులు అమ్మారు. నేడున్నవారు ప్రజల చరస్థిరాస్తులను దోచుకున్నారు. అంతే కదండి. దాన ధర్మాలు చందా కానుక పెడతారు. కూర్చున్నప్పుడు కానుకలు ఇస్తున్నారు. ఓ పేద విధవరాలో రెండు కాసులు వేసింది, మీకు తెలుసు. అది యేసుప్రభు వారు ఏమన్నారో తెలుసా? కానుక పెడతారు ఉన్నారు కదా, యేసుప్రభు గారి జడ్జిమెంట్ ఏంటి, మన జడ్జిమెంట్ ఎలా ఉంటుంది? యేసుప్రభు గారు అన్నారు, అందరికంటే ఈ పేద విధవరాలే ఎక్కువ కానుక ఇచ్చింది అన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకు ప్రభు నువ్వు అలాగన్నావు? ఇటు అందరికంటే రెండు కాసు చిన్న 2 నయా పైస అనుకోండి, ఈవిడ ఎక్కువ ఇచ్చిందని ఎలాగంటావు ప్రభు? అంటే వారందరూ తమకు కలిగిన సమృద్ధి, కోట్ల రూపాయలు కలిగిన వాళ్ళు ఏదో 10,000 వేసేసరికి నువ్వు పొంగిపోయావు. కోట్ల రూపాయలు దండుకున్నారు వాళ్ళు, కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు వాళ్ళు. నాకు ఇవ్వటానికి 10,000 ఇచ్చారు. విధవరాలకి ఏమీ లేదు. లేమిలో తనకు కలిగిన జీవనమే, జీవనం ఇచ్చేసింది. జీవనము, జీవనము చావుకు లోనైనా ఈ జీవనాన్ని తీసుకున్న నేను ఆమెకు జీవితాన్ని, జీవితాన్ని, జీవాన్ని ఇవ్వాలి కదా. ఎక్కువ వచ్చింది, అందరికంటే ఎక్కువ వచ్చింది. ఏమన్నా ఈరోజు ఎవరెవరో ఒక మిలియనర్స్ మనకు కోట్లు ఇస్తున్నారు అని చెప్పుకునే సిగ్గుకరమైన మాట అది. అది సిగ్గుకరమైన మాట అండి. లేమిలో ఉన్న పేదలైన నా పిల్లలు ఇచ్చిన ఆ చిన్ని పైసలే దేవుడు మెచ్చుకున్న త్యాగం, అదే కానుకదే. శాశ్వత జీవితాన్ని ఇస్తుంది అది. వాక్యం విన్నావా? విశ్వసించావా? ప్రకటించువాడు పంపబడిన ఎడల వారు ఎట్లు విందురు? వినని వారు ఎవరు రాలేదు, ఎవరు వాళ్ళకి చెప్పలేదు వాక్యం, ఎవరు వాళ్ళకి చెప్పలేదు వాక్యం. వినని వారుగానే ఉండిపోయారు. వాక్యం చెప్పటానికి ఎవరు రాలేదు. అప్పుడేమంటున్నాడు? ప్రకటించేవారు లేక ప్రకటించేవారు లేకుండా వారు ఎట్లు విందురు? వారు ఎట్లు వింటారు? వెళ్ళాలి కదా, చెప్పాలి కదా, వాళ్ళు వినాలి కదా. ప్రకటించేవారు పంపబడని ఎడల ఎవరైనా ఈ ప్రకటించేవారిని పంపకుండా ఆపుతున్నారా? నేను మంచి ఆలోచన ఆలోచించానండి. ఒక సంఘం కర్నూలు జిల్లాలో ఏ ఊరునైనా గుడికంబాల ఇద్దరు అమ్మాయిలు నిలబెట్టాను. అమ్మా, ప్రకటించేవారు మీరే గట్టిగా కనబడుతున్నారు నాకు వాక్యంలో, మీరు వెళ్ళాలి. అమ్మా, మీరు వాక్యం చెప్పిన వాళ్ళు కదా, బాగా చెప్తారు, మీరు ఎక్కడికి వెళ్ళకండి, మా దగ్గరే ఉండిపోండి. ఏది రైటు? ప్రకటించు వాళ్ళు పంపబడని ఎడలా ఎట్లు ప్రకటించదురు? నా తప్పు కాదు, నేను ప్రకటించడానికి వెళ్ళమన్నాను, వాళ్ళు వెళ్ళవని రిఫ్యూజ్ చేశారు. తండ్రి కార్యక్రమాల్ని జరిగించటానికి బరి తెగించారు ఎదురు తిరిగి. ఇక్కడే ఉండి నేర్చుకుంటారట, మాకేమో నేర్పిస్తారు. మీరు ఇది ప్రారంభ దేవుని సంఘం, ఇక్కడ నీ తెలివితేటల పనికిరావు. నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది మేము. ఒకరోజు 2 రోజులు అయితే పంపబడితే వెళ్ళిపోతావా? చీరలు పెడితే తీసేసుకుంటావా? సాల్వాలు కప్పితే వేసేసుకుంటావా? పైసలు ఇస్తే తీసుకుంటావా? ప్రకటించువారు పంపబడని ఎడల
ఎట్లు ప్రకటించిదురు లేదు మన తప్పు లేదు వీళ్ళు ఎలవనేశారు వదిలేయండి తర్వాత ఏమన్నాడు దేవుడు ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు వింటారు వాళ్ళు ఎలా రక్షింపబడతారు విని మారు మనసు ఎలా పొందుతారు వెళ్ళాలి నన్ను నమ్మి నా పిల్లలు నాతో వచ్చారు నా పిల్లలందరూ దేవుని దృష్టిలో గొప్ప వాళ్ళుగా నిలబడ్డారు ఈ గుడి కంబాల వెళ్ళటానికి కర్నూలు జిల్లాలో గాని ప్రక్క జిల్లాలలో గాని ఎవరైనా వాక్యము బాగుగా ఎరిగిన వారు డిప్యూటీ డైరెక్టర్లు మీరు ఆలోచించండి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లు మీరు ఆలోచించండి నాకు ఒక ప్రిన్సిపల్ కావాలి సంఘం చాలా పెద్దది ఏ గొడవలు అనుకున్నారు అవన్నీ పట్టించుకోకండి సంఘాలన్న తర్వాత వాక్యంలో పెంచకుండా వాక్యాన్ని వాళ్ళకి దూరం చేయాలని కొంతమంది కుట్రదారులు అక్కడ చాలా కుట్రలు పనుతున్నారు కానీ ఆ మాయకులు బలవుతున్నారు గొర్రెలు అక్కడ సంఘంలో ఆ పిల్లల్ని మీరు ఆదుకోరా కనుక ఒక ప్రిన్సిపల్ కావాలి ఆ ప్రిన్సిపల్ ని ఎంపిక చేసే నాయకత్వం గొప్ప వాళ్ళగా నేను డిప్యూటీ డైరెక్టర్ ని అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ ని కోరుకుంటున్నాను ఒక మంచి ప్రిన్సిపల్ ని ఇవ్వండి ఆయనకి 8000 జీతం ఇల్లు కూడా అద్దెలేని ఇల్లు కూడా ఇవ్వబడుతుంది వాళ్ళ కుటుంబంతో వెళ్ళిపోవచ్చు అక్కడికి అక్కడ సాతాను కార్యక్రమాలను అణిచివేయండి వాక్యం రాకుండా ఆపుతున్నారు కొంతమంది స్వార్థపరులు అక్కడ దేవుని జీవ వాక్యం ప్రకటించకుండా ఆపుతున్నారు అక్కడ స్వార్థపరులు దుష్టుడు అక్కడ ప్రవేశించాడు వాళ్ళలో అలాని వాళ్ళలో ప్రవేశిస్తే ఇక్కడి నుంచి సరైనటువంటి నాయకులను పంపుదామని ఆలోచిస్తే వీళ్ళలో కూడా వీళ్ళిద్దరిలో కూడా దుష్టత్వం ప్రవేశించింది మేము వెళ్ళమనేశారు అందుకే వాళ్ళని సంఘానికి బయట పెట్టాను చస్తే నరకం తప్పదలిద్దరికి తెలుసుకోలేకపోతున్నారు ఓవర్ హెడ్ స్ట్రాంగ్ ఇలాంటి వాళ్ళని సంఘములో శాశ్వతంగా బయటికి గెట్టేస్తాను నా తండ్రి పనిని జరిగించని వాళ్ళు నాకు వద్దు నా తండ్రిని ప్రేమించేవారే నన్ను ప్రేమించేవారు దట్ ఈస్ మై మోటో మీకు తెలుసు నా తండ్రిని ప్రేమించే వాళ్ళే నన్ను ప్రేమించేవాళ్ళు నన్ను ప్రేమించేవాళ్ళు కాదు నాకు అవసరం లేదు ఇలాంటి నాటకాల ప్రేమలు గౌరవాలు నా తండ్రిని ప్రేమించలేని నీవు నా తండ్రి పనికి రాలేని నీవు వీటి బతికి బట్టగట్టేద్దాం అనుకుంటున్నావా నువ్వు ఎవరికి విరోధంగా నిర్ణయం తీసుకున్నావో తెలుసా దుష్టుడు మీలో ప్రవేశించాడు అక్కడికి వెళ్ళకుండా ఆపేశాడు వాళ్ళకి వాక్యం చెప్పకుండా మీ నోరు మూశాడు మీ మనసు మార్చాడు అంత విని మరు మనసు పొందాలనే ఏ పథకం మీదైతే దేవుడు ఈ మహావాక్యాన్ని మన చేతికి ఇచ్చాడో ఆ విశ్వాసం అన్న దానికి విలువ లేకుండా చేసేసాడు మీ జీవితాల్లో ఉంటాయి బియ్యంలో రాళ్ళు ఏరికి తప్పదు జీవాహారాన్ని దేవుడిస్తున్నాడు అందులో విషాహారం కూడా అక్కడక్కడ ఉంటుంది అది మనం ఏరి పాడేయాలి బయటికి ఆ విషపు వేరుగాను ఉందా చెట్టంతా కొల్లిపో పురుగు పట్టి పాడైపోతుంది అందుకే వాళ్ళని లోపలికెక్క ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వను ఎవరు నా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు దేవుని పిల్లలారా సత్యమును ఆచి తూచి అడుగేయండి నువ్వు నిర్ణయం తీసుకునే ముందు సుదీర్ఘంగా ఆలోచించు దేవుని చిత్తానికి లోబడు తండ్రి ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చారు అలా వచ్చిన వాళ్ళలో నా పిల్లలు లోకములో ఉన్న పిల్లలందరికంటే లోకములో పిల్లలు కాని వారి అందరికంటే నా పిల్లలే గొప్పవాళ్ళు అని చెప్పుకోవటానికి గర్వపడతాను గాడ్ బ్లెస్ యూ